रंगारेड्डी जिल్లాలో 400 అడుగుల ఎత్తున హెరిటేజ్ టవర్ భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మణిపూర్ నుంచి హైదరాబాద్ చేరుకొన్న విమానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకొస్తున్నామన్న అధికారులు भाजपा नेतलपै अशोक गहलोत संचलन व्याख्यलु कोट्टिपारेसिन वसुंधरा राजे कुट्रपूरितमंटू आग्रह राजस्थान लोनी ओ इंटिपै कूलिन मिग-21 युद्ध विमानं मुग्गुरु मृति विचारणकु आदेशिंचिन वैमानिक दळं पंजाब लोनी स्वर्ण देवालयं वद्द मरोसारी बांबु पेरुडु ओकरिकि गायालु अप्रमत्तमैन पोलीसुलु राजस्थान लो घोर प्रमादं जरिगिंदी वायुसेनकु चेंदिन युद्ध विमानं ओ इंटिपै कुप्पकूलिंदी ई घटनलो इद्दरु महिळलु सहा मुग्गुरु दुर्मरणं चेंदारु मरो इद्दरु गायपडिनट्लु अधिकारुलु तेलिपारु युद्ध विमानं कूलिन घटनलो पाराशूट सायंतो पैलट स्वल्प गायालतो प्राणालु दक्किंचुकुन्नाडु ई घटनपै भारत वैमानिक दळं विचारणकु आदेशिंचिंदी भारत वैमानिक दळानिकि चेंदिन मिग-21 युद्ध विमानं राजस्थान लो कुप्पकूलिंदी हनुमानगढ़ जिल్లాలోని బహ్లూర్ నగర్ గ్రామంలో ఓ ఇంటిపై మిగ్-21 కూలిపోయింది ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పౌరులు మృతి చెందారు మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు ప్రమాదం జరగగానే పారాషూట్ సాయంతో పైలట్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సైనిక అధికారులు తెలిపారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు वही हेलीकॉप्टर क्रैश हो गया आर्मी जो थी बलोल नगर गांव दे विच डिग गया बिल्कुल दो तीन बंदे सीगे विच एक नूं तां कढ लिया लोकां दा सहयोग है पूरा सूरत्गढ़ एयरबेस नुंचि ई मिग-21 युद्ध विमानं बयलुदेरिनट्लु अधिकारुलु तेलिपारु रोजुवारी शिक्षणलो भागंगा गाल्लोकि एगिरिन कोंत सेपटिकि कूलिपोयिनट्लु पेर्कोन्नारु अयिते प्राणनष्टान्नि तप्पिंचेंदुकु पैलट् युद्ध विमानान्नि निर्मानुष्य प्रांतंलो कूल्चेंदुकु प्रयत्निंचिनट्लु वेल्लडिंचारु ई घटनकु संबंधिंचिन कारणालपै दर्याप्तु जरिपेंदुकु भारत वायुसेन विचारणकु आदेशिंचिंदि बटनी मट्टी काटो हेलीकॉप्टर क्रैश हो गया पंजाब अमृतसर लोनी स्वर्ण देवालय समीपंलो मरोसारी बांबु पेरुलु संभविंचिंदी ఈ పేరులలో ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు స్వర్ణ దేవాలయానికి దగ్గరలోని హెరిటేజ్ స్ట్రీట్ లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు పేరుల ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని బాంబు స్క్వాడ్లు ఫోరెన్సిక్ బృందాలతో జల్లెడ పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు పేరుల సమయంలో పెద్ద శబ్దంతో భారీగా పొగ వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు శనివారం రాత్రి 11:15 అదే హెరిటేజ్ స్ట్రీట్ లో జరిగిన పేరులలో ఒక వ్యక్తి గాయపడ్డాడు రెండు రోజుల వ్యవధిలో స్వర్ణ దేవాలయం సమీపంలో రెండు పేలుళ్లు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా నక్సల్ సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు ఈ ఘటన తర్వాత పెద్ద మొత్తంలో పేరుడు పదార్థాలు అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఉదయం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ కోమింగ్ జరుపుతుండగా బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో దంతేశ్వరం వద్ద బలగాలకు నక్సల్స్ తారసపడినట్లు సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు
ఈ సమయంలో నక్సల్స్ కాల్పులు ప్రారంభించగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. కొంతసేపు కాల్పుల తర్వాత ఎదుటి నుంచి కాల్పులు ఆగిపోయాయని చెప్పారు. తర్వాత ఘటనా స్థలంలో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ ఇద్దరిని గొల్లపల్లి స్క్వాడ్ కమాండర్, డిప్యూటీ కమాండర్ మత్కం ఎర్రా, మత్కం భీమ్గా గుర్తించామని తెలిపారు. ఇద్దరిపై కలిపి 11 లక్షల రివార్డు ఉందని ఎస్పీ వివరించారు. మరోవైపు నిన్న తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. పెరూలోని ఓ బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద సమయంలో గనిలో పనిచేస్తున్న మరో 175 మందిని రక్షించినట్లు గని నిర్వహణ సంస్థ యానకిహువా మైనింగ్ కంపెనీ తెలిపింది. ఈ ఘటనలో చనిపోయిన 27 మంది తమ కోసం పనిచేసే ఓ కాంట్రాక్టు సంస్థ నియమించుకున్న వారేనని మైనింగ్ కంపెనీ వెల్లడించింది. దక్షిణ పెరూలో ఉన్న గనిలో గత రాత్రి షిఫ్టులో పనిచేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని పెరూ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఎందుకు కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ గనిలో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. రాష్ట్ర యువతకు భరోసా కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ యువ డిక్లరేషన్కు సర్వం సిద్దమైంది. ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సరూర్నగర్ స్టేడియంలో ఈ మేరకు ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు సంబంధించి తాజా వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఈవేళ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్లో జరిగే యువ సంఘర్షణ సభలో పాల్గొంటారు. అదే కాంగ్రెస్ పార్టీ గతంలో రైతు డిక్లరేషన్ వరంగల్ సభ ద్వారా రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించగా, ఇప్పుడు ఇక్కడ సరూర్ నగర్ స్టేడియం మీద నుంచి ఇక్కడ ప్రియాంక గాంధీ ద్వారా యువ డిక్లరేషన్ను ప్రకటించేదానికి సర్వ సిద్ధం చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాము, సరూర్ నగర్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిన్న బీఎస్పీ సమావేశం ఇదే ప్రాంగణంలో జరిగింది. అందువల్ల రాత్రి మొత్తం కూడా ముందున్న వాళ్ళ ఆ స్టేజీలో ఆ ఏర్పాట్లన్నీ తీసేసి ఆ తర్వాత వీళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, మనం చూస్తున్నాము. ఇలా స్టేజీ మొత్తం 3 స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటేమో ఈ కళాకారులకు సంబంధించి సపరేట్గా ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. రెండోది పెద్ద స్టేజ్ ఏమో ముఖ్య నాయకులు, ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ప్రియాంక గాంధీ వాళ్ళందరూ ఉంటారు. ఇంకొక స్టేజ్ మనం పక్కనే దాని పక్కనే చూస్తున్నాము. అక్కడ కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్య నాయకులు కొంతమంది అక్కడ ఉండేదానికి 3 స్టేజ్ ఏర్పాటు చేశారు. ఈ 3 స్టేజీలను వేరువేరుగా ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజులుగా ప్రియాంక గాంధీకి సంబంధించిన భద్రతా సిబ్బంది ఇక్కడే హైదరాబాద్లో ఇక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం స్టేడియంతో పాటు హెలికాప్టర్ ఎక్కడెక్కడ దిగే కాడ కానీ లేకపోతే బేగంపేట కానీ మొత్తం అన్ని చోట్ల కూడా వీళ్ళంతా పర్యటించి ఇక్కడ వాళ్ళు సూచించిన మేరకే వీళ్ళంతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ మనం కొద్దిసేపు కిందట కూడా ఇక్కడ ఈ స్టేజీ ఏర్పాట్లకు సంబంధించి కానీ ప్రియాంక గాంధీ వచ్చిన తర్వాత సేద తీరేదానికి ఏర్పాటు చేసిన శిబిరం కానీ ఇతర ఏర్పాట్లు కానీ మొత్తం కూడా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం, వాళ్ళు చెప్పిన సూచించిన మేరకే మొత్తం కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం కూడా సభా ప్రాంగణం అంతా కూడా మొత్తం ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇంకా ఏర్పాటు కావాల్సి ఉన్నది. మధ్యాహ్నం 3-3.5 గంటల ప్రాంతంలో ప్రియాంక గాంధీ బేగంపేట ఎయిర్పోర్టుకు, అంటే బెంగళూరు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక గాంధీ ప్రత్యేక విమానంలో 3-3.5 గంటల ప్రాంతంలో మనకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇక్కడికి రోడ్డు మార్గాన్ని వచ్చినట్టే భద్రతా పరంగా కొంత ఇబ్బంది కలగడంతో పాటు అట్లాగే ఆలస్యం అయ్యేటట్టు కావడాది. ఆమె మొత్తం పర్యటన కూడా 1.5 గంటల ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఆమె ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడి నుంచి ఇక్కడికి సరూర్ నగర్ స్టేడియం చేరుకుంటారు. సరూర్ నగర్ స్టేడియంలో చేరుకున్న వెంటనే స్టేజ్ వద్దకు రాగానే ఫస్ట్ దాదాపు 130-140 మందికి సంబంధించిన, అంటే ప్రమాదంలో చనిపోయిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సంబంధించి బీమా సంబంధించిన కొన్ని చెక్కులు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ఇప్పటికే సిద్ధం చేసిన కాంగ్రెస్ యువ డిక్లరేషన్ను ఆమె చేతుల మీదుగా ప్రకటించే దానికి మొత్తం కూడా సర్వం సిద్ధమైంది. ఇది అయిపోయిన తర్వాత ఆమె యువతను ఉద్దేశించి యువతకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భరోసా కల్పించనున్నారో మొత్తం కూడా ఆమె మాట్లాడనుంది. అట్లా అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు, యువతను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాటి నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చి వాటిని ఎట్లా
युवत कांग्रेस पार्टी अधिकार लेकोस्ते ये विधि आदि अवी प्रियांका गांधी ईस्ट सरूर नगर स्टेडियम नीचे मतलब मन को समाचार प्रकार युव डिक्लेरेशन कोई कीलक अंशाल పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. అంటే యువతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయలేదని విమర్శలు గుప్పించడమే కాకుండా విమర్శలను పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చే ఎలాంటి కార్యక్రమాలు చేసి యువతకు అండగా నిలుస్తుందన్న విషయాన్ని స్పష్టం చేసేదానికే యువ డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అందుకు సంబంధించి ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, అట్లాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేప్పటి వరకు కూడా నెలకు 4,000 రూపాయల లెక్కన మొత్తం కూడా వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు. మరొకవైపు ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేసి అమరులైనారో ఆ కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి ఎంతమంది అయితే ఈ కాంగ్రెస్ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారో అమరులయ్యారో వాళ్ళందరూ కూడా ఆయా కుటుంబాలకు సంబంధించి ప్రతి నెల 25,000 రూపాయలు వాళ్ళకు పెన్షన్ ఇచ్చేదానికి ఇవ్వనున్నారు. అట్లాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా అసలు విద్యార్థులకు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్కాలర్షిప్లు కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎంత కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా కొరత లేకుండా చేస్తామని చెప్పనున్నారు. వీటన్నిటిని ఈ సరూర్ నగర్ స్టేడియం ద్వారా స్టేడియం వేదికగా మొత్తం కూడా ప్రకటన చేయనున్నారు. అంటే ఇప్పటికే వరంగల్ రైతు డిక్లరేషన్ను ప్రకటించడం ద్వారా రైతులను దగ్గర చేర్చుకునేదానికి చేసిన ప్రయత్నంతో పాటు ఇప్పుడు తాజాగా మనకు యువతను కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేర్చుకునేదానికి ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం మీద అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అండగా నిలిచేదానికి కాంగ్రెస్ పార్టీ ఈ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ సభ ద్వారా వాళ్లకు సందేశం ఉన్నది, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటుండి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చి అండగా నిలుస్తుందని చెప్పి స్పష్టం చేసేదానికి సమాయత్తమవుతుంది. రాకేష్, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. మణిపూర్లో చిక్కుకుపోయిన రాష్ట్ర విద్యార్థులు హైదరాబాద్కు చేరుకోనున్నారు. వారిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విమానాన్ని పంపింది. మొత్తం 103 మంది విద్యార్థులను తెలంగాణ భవన్ అధికారులు తీసుకురానున్నారు. 75 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానంలో నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి రానుంది. సుమారు 12:30 విమానం హైదరాబాద్ చేరుకోనుంది. మిగతా వారిని కోల్కతా మీదుగా హైదరాబాద్ తీసుకువస్తామని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ తెలిపారు. ఇప్పటికే 2 అధికారులను కోల్కతా పంపి అక్కడి నుంచి వచ్చేవారికి ఇప్పటికే టికెట్లు బుక్ చేసినట్లు అధికారులు చెప్పారు. మణిపూర్లో అల్లర్లు, హింసాత్మక ఘర్షణ, అక్కడి ఐఐటీతో పాటు ఇతర విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులను, తెలంగాణ వాసుల్ని సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం శనివారమే అప్రమత్తమైంది. మణిపూర్ నుంచి విద్యార్థులు తరలించేందుకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మణిపూర్లో ఘటనలకు సంబంధించి అక్కడ ఇబ్బందులు గురి అవుతున్న ఇటు తెలుగు విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి విద్యార్థులను తెలంగాణకు తీసుకురావడం జరిగింది. అయితే తీసుకురాబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఆర్టీఓ చంద్రకళ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. మేడం, ఎన్ని గంటల ప్రాంతంలో వస్తున్నారు, ఎంతమంది ఇక్కడికి తీసుకొని వస్తున్నారు? ఈరోజు మణిపూర్ నుంచి మన తెలంగాణ జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు అక్కడికి చదువుకోవడానికి వెళ్ళడం జరిగింది. అక్కడున్న కొన్ని సమస్యల వల్ల వాళ్ళని ఇమీడియట్లీ అక్కడ మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మాట్లాడి, గవర్నమెంట్ సీఎం గారు మాట్లాడి ఇమీడియట్లీ వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు 12:45 ఒక ఫ్లైట్ వస్తుంది, దాంట్లో 72 మెంబర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళకు మనం ఇక్కడ గవర్నమెంట్ తరఫున బస్సెస్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకు రాగానే ఇమీడియట్లీ ఫుడ్ బస్సులలో అరేంజ్ చేసేసి వాళ్ళు ఏ ప్రాంతాలకు పోతే ఆ ప్రాంతాలకు వాటర్, ఫుడ్ ఇచ్చేసి తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకొని ఆ సంబంధిత జిల్లాలకు పంపించడం జరుగుతుంది. ఏ ప్రాంతం వరకు ఇప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్ ఏ ప్రాంతంలోకి వెళ్ళే అవకాశం ఉన్నారు, మీకు ఉన్న వివరాలు? తెలంగాణ ప్రాంతం నుంచి అన్ని జిల్లాల నుంచి ఉన్నారు.
వాళ్ళు రాగానే మిగతా వివరాలు అన్నీ తెలుస్తాయి మనకు. కొంతమంది ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుంది. All of them will be reaching by 1:30. We will arrange them to send by buses or by local transportation, whatever is possible. All arrangements are being made. We have about 103 Telangana students. All of them are coming. Total students? 103 from Telangana. And about 103 from Telangana. Okay. And 145 or 50 from AP. How many flights are coming? There are two flights. Two flights is coming here only. First flight directly, second flight indirectly. Okay. We'll get the details. నాలుగు నగరానికితో పాటు తర్వాత జిల్లాలకు సంబంధించి కూడా ఒక నాలుగు బస్సులు అదనంగా ఏర్పాటు చేశాం. మొత్తం 8 బస్సులతో కూడా వారికి కావాల్సిన ఫుడ్ సంబంధించి ఆహారం అయితే వాటిని బస్సులోనే ఏర్పాటు చేసి వారి వారి స్వస్థలకి పంపించేందుకు కూడా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అవుట్ స్టూడియో. పసుపు బోర్డు ఇస్తామంటూ రాసిన ఈ బాండ్ పేపర్లను గుర్తుపట్టగలరా అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డును ఇస్తామని భాజపా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిందని ఆ తర్వాత మర్చిపోయిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ మీద సంతకం చేసిన పత్రాలను ట్విట్టర్లో పోస్టు చేసిన మంత్రి ఇది రైతులను అత్యంత దారుణంగా అవమానించడమే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన భాజపా రైతులు ఎన్నో ఉద్యమాలు చేసినా పసుపు బోర్డు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి పసుపు రైతులు తగిన బుద్ది చెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు. ఆస్తి పంపకాలు చేయలేదనే కన్న తల్లి శివాన్ని దవాఖానాలో వదిలిపోయిన కుటుంబం ఎట్టకేలకు మనస్సు మార్చుకుని తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించింది. కామారెడ్డి ఆర్బీ నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ అనే వృద్ధురాలు అనారోగ్యంతో గత నెల 21న ప్రభుత్వాసుపత్రిలో చేరింది. 2 రోజుల క్రితం చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించిన కుమార్తెలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ తల్లి శవాన్ని తీసుకెళ్లలేకపోతున్నామని పోలీసులకు తెలిపారు. తల్లి భిక్షాటన చేసి జమ చేసిన డబ్బును బ్యాంకులో ఖాతాలో వేసి నామినీగా రోజా పేరును నమోదు చేసిందని చెప్పారు. పోలీసులు నామినీ రోజాను పిలిపించి బ్యాంకుల నుంచి డబ్బులు తీసి ఇవ్వాలని చెప్పారు. సరేనని చెప్పడంతో ఎట్టకేలకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు ఒప్పుకున్నారు. రాష్ట్రంలో కొంతమంది చదువుకుని వాళ్లు ప్రజాప్రతినిధులు కావడం వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భావితరాలకు తీర్చిదిద్దే ఉపాధ్యాయులను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. హైదరాబాద్ లకడికపుల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని వందలాది మంది టీచర్లతో నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ముట్టడించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని 937 మంది టీచర్లను కాంట్రాక్టు టీచర్స్గా మార్చి కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. టీచర్లను అపాయింట్ చేయకుండా నిర్వీర్యం చేస్తుంది. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ పూర్తిగా బలహీనపడ్డది. విద్యా ప్రమాణాలు తగ్గిపోయినాయి. వివిధ ప్రభుత్వ పాఠశాలలో 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. గురుకుల పాఠశాలలో మన తిట్టంగా 13,000కు 11,000 వేశారు. ఇంకా 2,000 టీచర్ పోస్టులు అక్కడ పెండింగ్ ఉన్నాయి. మోడల్ స్కూళ్లలో దాదాపు 2,000 ఖాళీ ఉన్నాయి. 7 పాఠశాలలో 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా కస్తూర్బా స్కూళ్లలో దాదాపు 2,000 టీచర్ పోస్టులు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అవర్లీ బేస్డ్ అంటూ చాలా పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నారు. కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖల మంత్రి పురుషోత్తం రూపాల బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు కేంద్ర మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి రూపాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దేవాలయం పరిసరాల్లో కేంద్ర మంత్రి కాలినడకన తిరుగుతూ భక్తులతో ముచ్చటించారు. అనంతరం వేద భారతి పీఠం వద్ద వేద విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన రూపాల ఆ తర్వాత గోదావరి ఘాట్ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు కేంద్ర మంత్రికి సమస్యలను ఉన్నమించారు. 20 రోజుల్లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే తనకు నేరుగా సంప్రదించాలని మత్స్యకారులకు కేంద్ర మంత్రి తన ఫోన్ నంబర్ ఇచ్చారు. అనంతరం వేద భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంగాహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. मेरा सौभाग्य है कि माँ गोदावरी के पावन तट पर गोदावरी मैया की आरती का अनुष्ठान यहाँ के वेद विद्यालय के आचार्य महोदय करवा रहे हैं. खुशी के साथ आज गोदावरी मैया के दर्शन का भी अवसर मिला, यहाँ हमारे माछीमार बंधुओं को मिलने का भी अवसर मिला और माता जी की आरती का लाभ लेने का भी सुयोग हो गया है. हमारे राष्ट्र में जब से प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कमान संभाली है तब से सारे तीर्थों का हमारे राष्ट्र पर आशीर्वाद बरसाने का काम भी शुरू हो गया. सभी लोक माताओं के शुद्धिकरण में यज्ञ चल रहे हैं और इसी उपलक्ष्य में ये गोदावरी मैया के तट पर आज इस अनुसंधान कराने के लिए मैं आचार्य महोदय का आभार भी व्यक्त करता हूँ. मेरे जिला के यहाँ के सभी पदाधिकारी लोग इस कार्यक्रम हेतु हमारे को इधर लेके आए, इसके लिए इन सभी का भी धन्यवाद. 2020లో సచిన్ పైలట్తో సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తన ప్రభుత్వం కూలిపోకుండా భాజపా సీనియర్ నాయకురాలు మాజీ సీఎం వసుంధర రాజే మరో ఇద్దరు నేతలు చేశారని సీఎం అశోక్ గెహ్లోత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్లు కలిసి 2020లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేశారు. అయితే భాజపా నేతలు వసుంధర రాజే, మాజీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహాల వల్లే తన ప్రభుత్వం నిలిచినట్లు గెహ్లోత్ తెలిపారు. గతంలో భాజపా ప్రభుత్వాన్ని కూలదోయడాన్ని అన్యాయంగా భావించి కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్గా తాను గతంలో మద్దతు ఇవ్వలేదన్నారు. అదేవిధంగా 2020లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజే, మేఘ్వాల్, కుష్వాహాలు భాజపాకు మద్దతు ఇవ్వలేదని గెహ్లోత్ పేర్కొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వ్యాఖ్యలను ఆ రాష్ట మాజీ సీఎం వసుంధర రాజే కొట్టిపారేశారు. గెహ్లోత్ వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అశోక్ గెహ్లోత్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వసుంధర రాజే విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నిందలు వేశారని ఆరోపించారు. ప్రభుత్వం కూలిపోకుండా తాను కాపాడినట్లు గెహ్లోత్ ప్రశంసించడం తనపై పనిన పెద్ద కుట్రగా ఆమె అభివర్ణించారు. ఇప్పటి వరకు తన జీవితంలో గెహ్లోత్ లాగా ఎవరూ అవమానించలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు డబ్బులు పంచిన వ్యవహారంపై ఆధారాలతో సహా పోలీసు కేసు పెట్టాలని గెహ్లోత్కు వసుంధర రాజే సవాల్ విసిరారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతును మొత్తం మహిళలతో నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళికను రూపొందించింది. 2024 రిపబ్లిక్ డే పరేడ్కు కవాతు, బ్యాండ్, శకటాల ప్రదర్శనల్లో కేవలం మహిళలు మాత్రమే పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైనిక, ఇతర రంగాలలో మహిళా ప్రాతినిధ్యం, సాధికారతను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని సాయుధ బలగాలకు, ప్రభుత్వ విభాగాలకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దీని అమలుపై కసరత్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. బ్రిటన్ రాజు చార్లెస్ III పట్టాభిషేక మహోత్సవంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తళుక్కున మెరిశారు. తెల్లటి గౌనులో కనిపించిన సోనమ్ నమస్తే అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కామన్వెల్త్ దేశాలని ఒక యూనియన్ అని తెలిపింది. ప్రపంచ జనాభాలో 3/1 వంతు, మహాసముద్రాల్లో 3/3, ప్రపంచ భూభాగంలో 4/1 వంతు కామన్వెల్త్ దేశాలు ఉన్నట్లు సోనమ్ కపూర్ పేర్కొంది. ఒక్కో దేశం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉందని, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే అని వెల్లడించింది. చరిత్ర నుంచి నేర్చుకోవడం, మన వైవిధ్యం ద్వారా ఆశీర్వాదం పొందామని తెలిపింది. విలువలతో నడుచుకుంటూ మరింత శాంతి, సుస్థిరత, సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించాలని సోనం ఆకాంక్షించింది.